తెలంగాణ యువతకు కష్టపడి పని చేయడం రాదు అని అధికార మదంతో మాట్లాడుతున్నారు. పని చేయటం రానిది కేసీఆర్కి, పని చేయటం రానిది కేటీఆర్కి. వీళ్లకు పని చేయటం వస్తే ఇప్పటికి ఉద్యోగాలు భర్తీ చేయొచ్చు. భర్తీ చేయకుండా ఈరోజు ఇంతమంది నిరుద్యోగులకు చావులకు కారణమవుతున్నారు. బాగైంది, హుజూరాబాద్ లో కేసీఆర్కు బాగా బుద్ధొచ్చింది. హుజూరాబాద్ లో బుద్ధొచ్చిందా కేసీఆర్ సారు? అడగండి, అందరూ అడగండి. తెలంగాణ ప్రజలు బానిసలు కాదు అని అర్థమైందా? తెలంగాణ ప్రజలు ఉద్యమకారులు అని అర్థమైందా? బుద్ధొచ్చిందా కేసీఆర్ సారు? మీ డబ్బులు పని చేయవని అర్థమైందా కేసీఆర్ సారు? వందల కోట్లు ఖర్చు పెడితే చెంపకు చెల్లుమని పెనిపించారు హుజూరాబాద్ ప్రజలు కేసీఆర్. బుద్ధొచ్చిందా కేసీఆర్ గారు? రైతు బంధు అన్నాడు, ఎంత మందిని మోసం చేశాడు, ఎన్ని మోసాలు చేశాడు దళితులని. దళిత ముఖ్యమంత్రి అన్నాడు, దళిత ఉప ముఖ్యమంత్రి అన్నాడు, మూడెకరాల భూమి అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు. పిట్ట ధర పిట్టల ధర అన్ని కథలు చెప్పాక ఇవేవి నమ్మకపోతే దళిత బంధు అని కూడా అన్నారు. నమ్మారా ప్రజలు? నమ్మారా ప్రజలు? బుద్ధొచ్చిందా కేసీఆర్ సారు? కేసీఆర్ సార్ని అడగండి, బుద్ధొచ్చిందా కేసీఆర్ సారు? వందల కోట్లు ఖర్చు పెట్టినా ఓడిపోయింది టీఆర్ఎస్ పార్టీ. బాగైంది, కేసీఆర్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కి బాగా బుద్ధి చెప్పారు ప్రజలు. తెలంగాణ ప్రజలు బానిసలు కాదు, ఉద్యమకారులు అని మళ్ళీ నిరూపించారు. ఎంతమంది నిరుద్యోగులు, ఫీల్డ్ అసిస్టెంట్లు బయలక్షన్ కు నామినేషన్ వేయబోతే వాళ్ళందరినీ పోలీసుల చేత వెళ్లగొట్టించాడు. రిటర్నింగ్ ఆఫీసర్ ను కొనేసుకొని అసలు నామినేషన్లు స్వీకరించకుండా చేశాడు కేసీఆర్ గారు. అయినా కూడా ఓడించారు హుజూరాబాద్ ప్రజలు. బుద్ధొచ్చిందా కేసీఆర్ గారు? సీఎం సారు బుద్ధొచ్చిందా అడగండి. సీఎం సారు బుద్ధొచ్చిందా? కేసీఆర్ నాంది మొదలైంది. మేము తెలంగాణలో పార్టీ పెట్టిన రోజే కేసీఆర్ పతనము మొదలైంది. ఇదే నాంది. ఇప్పటి నుంచి కేసీఆర్ గారిని రాళ్లతో కొట్టే రోజు అతి దగ్గరలోనే ఉంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, మోసపోకండి. కేసీఆర్ గారడి మాటలు, పిట్ట కథలకు మోసపోకండి. కేసీఆర్ గారు గాడిదకు రంగు పూసి ఇది ఆవు అని నమ్మించగలడు. మీరు నమ్మితే నమ్మించగలరు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మోసపోకండి. కేసీఆర్ కు హుజూరాబాద్ ప్రజలు బాగా బుద్ధి చెప్పారు. అలాగే రాష్ట్రం మొత్తము బుద్ధి చెప్పాలి. ఆ రోజు దగ్గరలోనే ఉంది అని కేసీఆర్ కు అర్థం కావాలి. మళ్ళీ చెప్తున్నాం, నిరుద్యోగుల కోసం మేము ప్రతి మంగళవారం దీక్ష చేస్తున్నాం. నిరుద్యోగుల ఉద్యోగాల కోసం మేము నిలబడ్డాం, మేము కొట్లాడుతున్నాం. మీకు ఉద్యోగాలు వచ్చేంత వరకు మేము కొట్లాడతాం. దయచేసి ఎవరే గాని ఆత్మహత్యలు చేసుకోకండి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, 191,000 ఖాళీగా ఉన్న ఉద్యోగాలని వెంటనే భర్తీ చేయాలని కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నాం. 191,000 ఉద్యోగాలే కాదు, కొత్త మండలాలు, కొత్త జిల్లాలు, కావాల్సిన సిబ్బంది అంతా కలుపుకుంటే దాదాపు 385,000 ఉద్యోగాలను భర్తీ చేయాలని ఒక అంచనా ఉంది. అన్ని ఉద్యోగాలను భర్తీ చేయాలని కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నాం. కార్పొరేషన్లు లోన్ల కోసం 10 లక్షల మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు. వాటన్నిటినీ కూడా కార్పొరేషన్లు లోన్లు ఇచ్చి వాళ్ళన్నిటినీ కూడా భర్తీ చేయాలని కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు, ఇంటికో ఉద్యోగం అని చెప్పాడు, లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు కేసీఆర్ గారు. ఇంటికొక ఉద్యోగం ఇవ్వలేదు కనుక నిరుద్యోగ భృతి కూడా వెంటనే చెల్లించాలని కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నాం. మళ్ళీ చెప్తున్నాం, కేసీఆర్ గారు మీరు ఈ ఉద్యోగాలు ఇవ్వలేకపోతే, మీరు జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వలేకపోతే వెంటనే రాజీనామా చేసి ఒక దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేయాలని కూడా కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నాం. హుజూరాబాద్ లో జరిగిన ఉప ఎన్నికల్లో హుజూరాబాద్ ప్రజలు డబ్బు సంచులని, మద్యం సీసాలని, ప్రభుత్వ దౌర్జన్యాన్ని,
కేసీఆర్ గారి అహంకారాన్ని పాతరేసి బుందబెట్టి ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలు ఏ ధర్మాన్ని కాపాడమని చెప్పి అడిగిండ్రో ఏ ప్రజాస్వామ్య విలువల్ని కాపాడమని చెప్పి కోరిండ్రో తెలంగాణ ప్రజల కోరికను మా హుజూరాబాద్ ప్రజానికం సమున్నతంగా నిలిపింది మా హుజూరాబాద్ ప్రజానికానికి ఈ గెలుపును అంకితం చేస్తా ఉన్నాం మా హుజూరాబాద్ ప్రజానికానికి శిరస్సు వంచి దండం పెడతా ఉన్నాం ఇవాల వాళ్ళ రుణం తీర్చుకోలేంది తోలు వలసి చెప్పులు కుట్టించినా కూడా వాళ్ళ రుణం తీర్చుకోలేం వందల కోట్ల రూపాయల డబ్బు సంతు తెచ్చి లారీలకు లారీలే మద్యం సీసాలు తెచ్చి ప్రతి కుటుంబాన్ని వేధింపులకు గురి చేసి కౌన్సిలింగ్ చేసి చిన్న ఉద్యోగం ఉన్నా కూడా అది అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కావచ్చు చివరికి సీఏ కావచ్చు ఆశా వర్కర్ కావచ్చు ఏ చిన్న ఉద్యోగం ఉన్నా కూడా మీరు మీ కుటుంబం మా పార్టీకి దాసం అనాలి మా పార్టీని గెలిపించాలని చెప్పి హుకుం జారీ చేశారు ఎన్నెన్ని రకాల బెదిరింపులకు పాల్పడిందో అవన్నీ చెప్తే ఒక చరిత్ర అవుతుంది రాస్తే పెద్ద పుస్తకమే అవుతుంది ఓటుకు 10,000 రూపాయలు చొప్పున పంచిందని దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ధర్నాలు చేసినటువంటిది హుజూరాబాద్లోనే చివరి ఎన్నికలకు పోయేటప్పుడు కూడా ఓటేసి వస్తామని చెప్పి పోయేటప్పుడు కూడా డబ్బులిచ్చి పంపించిండ్రు మీరు ఓటు వేసేది మా దగ్గర తెలుస్తుంది మీరు ఓటు వేసొచ్చి డబ్బులు తీసుకోమని చెప్పి చెప్పిండ్రు కానీ బాధ అనిపించే అంశం ఏంటంటే ఎన్నికల కమిషన్ నిజాయితీగా నిక్కచ్చిగా ప్రజాస్వామ్య విలువల్ని కాపాడే పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తా అని చెప్పి చెప్పిండ్రు మరి ఎన్నికల కమిషన్ ఇక్కడ వాళ్ళు నియమించుకున్న ఆఫీసర్లు కావచ్చు వాళ్ళు పోలీస్ అధికారులు కావచ్చు వాళ్ళు రెవెన్యూ అధికారులు కావచ్చు ఎక్కడ కూడా వాటి పాటించిన పాపన మాత్రం పోలే చివరికి ఏ స్థాయికి వచ్చిందంటే స్వేచ్ఛగా నోరు విప్పని పరిస్థితి కాన్స్టిట్యూషన్లో వచ్చింది స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి వచ్చింది దుష్టులకు దూరంగా ఉండవాలనేటువంటి దాన్ని అడాప్ట్ చేసుకొని కొద్ది రోజుల పాటు ఓపిక పట్టాలి సందర్భం వచ్చినప్పుడు మాత్రమే ఆత్మను ఆవిష్కరించి వీటిని ఓడగొడదామని చెప్పి ప్రజలు డిసైడ్ చేసుకొని ఇవాళ హుజూరాబాద్లో 30వ తారీఖున జరిగిన ఎన్నికల్లో గొప్ప మెజార్టీ ఇచ్చి ఇవాళ గెలిపించింది నాకు తెలిసి 75 సంవత్సరాల ప్రజాస్వామ్య చరిత్రలో ఇంత చిల్లర అంటే డబ్బులు ఖర్చు పెట్టబడి ప్రజాస్వామ్యం అపాశ్యం చేయబడి ఏకపక్షంగా ప్రజలు వేధించినటువంటి ఏకైక ఎన్నిక నా హుజూరాబాదే కావచ్చు ఇట్లాంటి కష్టం ఇట్లాంటి సాంప్రదాయం రాబోయే కాలంలో ఉండకూడదని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే 6 నెలలుగా ఈ బాధను ఈ వేదనని మా హుజూరాబాద్ ప్రజలతో పాటుగా నేను కూడా పంచుకున్నా కాబట్టి శత్రువు కూడా ఈ కష్టం రాకూడదు కాబట్టి రాబోయే కాలంలో ఇట్లాంటిది రాకుండా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను ఇవాళ దీంట్లో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర నాయకత్వం కావచ్చు కేంద్ర నాయకత్వం కావచ్చు కింది దాకా కూడా మా సహచర కార్యకర్తలు కావచ్చు ఉద్యమకారులు కావచ్చు అందరూ కూడా గొప్పగా పనిచేసారు ఇవాళ ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్చుకొని పనిచేసింది మరియు తోడుగా మాకు సంఘీభావంగా మా మిత్రులు వివేక్ గారు కావచ్చు మా వివేక్ గారు దగ్గర ఉండి అనేక రకాల తోడ్పాటు అందించారు ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో కూడా అనేక రకాల సపోర్ట్ చేసి అందించారు అదేవిధంగా జితేందర్ రెడ్డి గారు ఇక్కడ ఇన్ఛార్జ్గా వచ్చి వారి నాయకత్వంలో దాదాపు 3-4 నెలల పాటు కూడా ఇక్కడ రావడం జరిగింది జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అనేక మంది నాయకులు డీకే అరుణ గారు కావచ్చు మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు కావచ్చు మురళీధరరావు గారు కావచ్చు అదేవిధంగా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రివర్యులు కావచ్చు స్వయం బాబురావు ఎంపీ గారు కావచ్చు అదేవిధంగా అనేక మంది అరవింద్ గారు కావచ్చు విజయశాంత్ గారు కావచ్చు ధర్మాన కావచ్చు రఘునందనరావు కావచ్చు బొడిగ శోభ గారు కావచ్చు తుల ఉమ్మ గారు కావచ్చు ఏనుగు రవీంద్రరెడ్డి కావచ్చు ఇట్లా అనేక మంది నాయకులు సురేష్ రెడ్డి లాంటి అనేక మంది మాజీ ఎంపీలు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు కూడా దీంట్లో గొప్పగా పనిచేసిండ్రు వాళ్ళందరికీ కూడా నా పక్షాన పేరు పేరులో ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను కానీ బాధ అనిపించిన ఒక అంశం ఏంటంటే
ఇంత వేదన జరుగుతున్నా ఇన్ని రకాల అక్రమాలు జరుగుతున్నా ఇన్ని దుర్మార్గాలు కళ్ళ ముందు కొనసాగుతున్నప్పటికీ కూడా ఎందుకో ఈ ప్రపంచానికి స్వేచ్ఛగా చూపించలేకపోయింది ఈ ప్రపంచానికి స్వేచ్ఛగా రాయలేకపోయింది దీన్ని ఎక్కడికక్కడ కౌలు కావచ్చు కళాకారులు కావచ్చు మేధావులు కావచ్చు విద్యార్థులు కావచ్చు యువకులు కావచ్చు ఇవాల వాళ్ళు లోకల్ గా ఉండి అడుకునే ప్రయత్నం చేసిండు బయట ఉండి బాధపడే ప్రయత్నం చేసిండు తప్ప ఇవాల ప్రజల్ని చైతన్యవంతం చేయడంలో ప్రజలకు ఇవన్నీ విడమర్చి చేయడంలో ఇవన్నీ నిర్పరించడంలో మాత్రం ఎక్కడో కొంత లోపం జరిగినట్టుగా నేను భావిస్తా ఉన్నా ఇది మంచిది కాదు ఇవాల కేసీఆర్ గారు ప్రజల్ని నమ్ముకోలే ప్రజాస్వామ్యాన్ని నమ్ముకోలే ధర్మాన్ని నమ్ముకోలే ఆయన నమ్ముకున్నది మూడింటినే కాబట్టి ఇవాల ఆ మూడు చెల్లమని మా హుజరాబాద్ పేలు చెంప చెల్లుమనిపించిండు ఇవాల నాకు తెలిసి మొత్తం ప్రపంచంలో తెలుగు బిడ్డలుగా ఎవరెవరైతే ఎక్కడైతే ఉన్నారో అమెరికాలో ఉన్నా లండన్లో ఉన్నా దుబాయ్లో ఉన్నా బొంబాయిలో ఉన్నా సూరత్లో ఉన్నా హైదరాబాద్లో ఉన్నా వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ ఏం జరుగుతుందని చెప్పి ఎదురు చూసిండ్రు ఇలా వాళ్ళందరికీ కూడా పేరు పేరిన మీరందరూ కూడా ఉత్కంఠగా నేను గెలవాలని ప్రజాస్వామ్యం బతకాలని ఈ దౌర్జన్యం పోవాలని అహంకారం అడుగంటాలని చెప్పి అయితే మీరు కోరుకున్నారో మీ అందరికీ కూడా పేరు పేరిన మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇవాళ ఎన్నెన్నో రకాల స్కీములు తెచ్చిండ్రు ఇవాళ కుల ప్రస్తావన తెచ్చి కులాయుధాన్ని వాడే ప్రయత్నం చేసిండ్రు ఇక్కడ రకరకాల స్కీములు పెట్టి ప్రలోభాలు పెట్టి వాటిని ప్రయోగించే ప్రయత్నం చేసిండ్రు ఇవాళ 2500 రూపాయలు పెట్టి దళిత బంధు పెట్టి తెచ్చినప్పటికి కూడా మా దళిత ప్రజానీకం ఇవన్నీ కూడా మా రాయంద్రన వల్ల వచ్చినాయని చెప్పి ఇవాళ దాన్ని తిరస్కరించారు కుల ప్రస్తావన తెస్తే కూడా కులాన్ని తిరస్కరించి మా బిడ్డడు రాయంద్రన కులం లేదు మతం లేదు మా బిడ్డడు పుత్తుల సద్ద అని చెప్పి ఇవాళ దీవించారు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా మా ఆడబిడ్డలు తిలకం దిద్ది హారతి పట్టి ఆశీర్వదించి తమ్మే మేమున్నాం తమ్మే అని చెప్పి మా అక్కలు ఆశీర్వదించారు అన్నా మేమున్నామని చెప్పి మా చెల్లెలు ఆశీర్వదించారు మా యువకులు అయితే పులిబిడ్డల్లా పెనులాడి కొట్లాడింది ఇట్లా ఒక్కొక్క చరిత్ర చెప్తే సోషల్ మీడియాలో మా రాయమల్లు ఇల్లంతకుంటా రాయమల్లు కావచ్చు మా ఆడబిడ్డలు కావచ్చు పిల్లలు కావచ్చు ఇవాళ మా సాయిరెడ్డి లాంటి కావచ్చు ఎంత గొప్పగా మాట్లాడిందో ఆ సోషల్ మీడియా ఆ ప్రజల అంతరంగం ఏందో అర్థమైపోతూ ఉంది కాబట్టి ఇవాళ చెప్తే ఉడవదు కానీ బాధ అనిపించిన అంశం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులు ఎవరైతే ఉన్నారో చివరికి శ్మశాన వాటికలలో డబ్బులు మనసున కూడా పట్టుకోలేదు బాధ అనిపించే అంశం ఏంటంటే పోలీసులే దగ్గరుండి ఎస్కార్ట్ చేసి డబ్బులు తెప్పించిండు పోలీసులే దగ్గరుండి డబ్బులు పంపిణీ చేయించిండు అధికారులే ఇవాళ రకరకాల అక్రమాలకు పాల్పడుతున్నప్పుడు వాళ్ళకు అండగా ఉన్నటువంటి టీవీ చూస్తూ ఉంటే నిజంగా అత్యంత జుగుప్సాకరమైంది ఇది అంత అత్యంత బాధాకరమైంది ఇట్లాంటి చరిత్ర మళ్ళీ పునరావృతం కావద్దని చెప్పి కోరుకుంటా ఉన్నాం మా పార్టీ సెంట్రల్ కమిటీ దాదాపు 68 దరఖాస్తులు పెట్టింది ఇక్కడ అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి మరి దేని మీద తప్పకుండా మేము అవసరమైతే మళ్ళీ ఒకసారి ఎన్నికల కమిషన్ కలుతాం ఈ అక్రమాల మీద విచారణ జరపమని కోరుతాం ఇట్లాంటిది పునరావృతం కాకుండా చేసే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి మనవి చేస్తున్నా మరొకసారి ఇంత గొప్ప తీర్పునిచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడిన ఆత్మగౌరవ బావుట ఎగిరేసిన మీ బిడ్డగా నన్ను గెలిపించినటువంటి మా హుజరాబాద్ ప్రజానీకానికి శిరస్సు వంచి దండం పెట్టి ఇవాళ గతంలో ఎట్లయితే మీరు ఆశించిన స్థాయిలో నా పని విధానం ఉందో రాబోయే కాలంలో కూడా అదే పద్ధతిలో ఉంటానని మీ నోట్లో నాలుక లెక్క ఉంటానని మీ బిడ్డగా ఉంటానని మీ కుటుంబ సభ్యుడిగా ఉంటానని చెప్పి ఎక్కడ అవసరం ఉన్నా ఎక్కడ ఆపదున్నా నేను ఉంటా అనేటువంటి భరోసా ఇస్తూ రాబోయే కాలంలో కూడా ఇదే పద్ధతిలో మీరు జీవించాలని చెప్పి కోరుకుంటూ మా ప్రధానమంత్రి మోడీ గారు అదేవిధంగా మా అమిత్ షా గారు మా జేపీ నడ్డా గారు అందరూ కూడా ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి వాకప్ చేసి మాకు స్ఫూర్తినిచ్చిండ్రు ధైర్యాన్ని ఇచ్చిండ్రు మాకు వెన్నుతట్టి నడిపిండ్రు వాళ్ళకు కూడా మా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాను మరీ ముఖ్యంగా మా అధ్యక్షుల వారు ఎప్పటికప్పుడు మొత్తం పార్టీ యంత్రంగా నడపడంలో గొప్పగా మాకు సహకరించిండ్రు అదేవిధంగా మా మిత్రుడు రవీంద్రరెడ్డి ఏలూరు రవీంద్రరెడ్డి గారు దేవాణించలు కూడా మాతో పాటుగా ఉన్నాడు మా ధర్మారావు అన్న లాంటి వాళ్ళు పెద్దలంతా కూడా ఉండి ఎక్కడ చిన్న చిన్న బాధలు ఉన్నప్పటికీ కూడా ఆ బాధలు పంచుకొని తింటూ నడిపినందుకు అదేవిధంగా అనేక మంది యువకిశోరాలు విద్యార్థులు అనేక మంది తల్లులు దీంట్లో గొప్పగా పాత్ర పోషించినందుకు మీ అందరికీ కూడా మీ రుణం తీర్చుకునే బిడ్డగా ఉంటా అని చెప్పి మీకు హామీ ఇస్తాం.